దానికి ఒక క్లారిటీ ఉంది. క్రిస్టియన్ నమ్మితే ఏం చేస్తాడో, నమ్మక ద్రోహం చేస్తే ఏం చేస్తాడో అని. ఈ టెన్షన్ క్లియర్ అవ్వగానే ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే. తొక్కి పట్టి నార తీస్తాం. మీనాక్షి గారు, మీనాక్షి, చిన్నక్క ఏమైంది? తను వచ్చిందా? ఎవరు చిన్నక్క? ఎవరి గురించి అడుగుతున్నారో నీకు తెలీదా? మీనాక్షినా? ఇంకా రాలేదక్క. అసలు బుద్ధి ఉందా మీకు? రాలేదని అలా సైలెంట్ గా ఉంటారేంటి? ఎంత టైం అయినా ఒక ఆడపిల్ల ఇంటికి రాలేదంటే ఆ మాత్రం భయం లేదా మీకు? ఒక పక్క ఫోన్ పనిచేయట్లేదని చెప్తున్నారు, మరో పక్క ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడుందో ఏంటో తెలుసుకోవాలన్న ఆలోచన గాని, వెళ్ళి వెతకాలన్న బుద్ధి గాని లేదా మీకు? మాకే సంబంధం లేనట్టు ఉండిపోయారేంటి? అంటే చిన్నదిన అది ఏంటయ్యా, వెళ్ళి వెతకమని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఆ నసుకుడేంటి? ఏం లేదు చిన్నదిన, ఏం లేదు. ఎంత చెప్పా కూడా ఇంకా నిలబడ్డావేంటయ్యా బుద్ధి లేకుండా? వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమో, తెలిసిన వాళ్ళని అడగడమో ఏదొకటి చేయి. ఎక్కడుందో తెలుసుకో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. త్వరగా ఇవ్వండి బాస్, తనకి హెల్త్ బాగాలేదు, చాలా నీరసంగా ఉంది. కొంచెం ఫాస్ట్గా ఇవ్వండి ప్లీజ్. మీనాక్షి తీసుకో. చాలండి.
ఓకే కదా, ఏ ప్రాబ్లం లేదు కదా. పోనీ హాస్పిటల్కి వెళ్దామా? పర్లేదండి, ఏం ప్రాబ్లం లేదు. ఆర్ యూ షూర్? ఈ జంటలోని చూడని కన్నీళ్ళాగట్లేదురా. రే, నాకు తెలుసురా, నీకు గుండె నిండా మీనాక్షి అంటే ప్రేమ ఉందని నాకు తెలుసురా. నువ్వు కేవలం మీనాక్షికి మాత్రమే దూరంగా వెళ్ళిపోయావు, కానీ తన ప్రేమని మాత్రం నీతోనే తీసుకెళ్ళిపోయావు. మరెందుకురా, మరెందుకురా ప్రేమను చంపేసుకున్నట్టు పైకి కనిపిస్తాం? ఒకసారి మనసులో ప్రేమ పుడితే అది చచ్చేదాకా బతికే ఉంటుంది అనడానికి నువ్వే సాక్షిరా. అవునరా, ఇది నూటికి నూరు పనులు నేను. తను కనపడట్లేదు అని చెప్పకనే విలువల్లాడిపోయావు. తన కోసం పిచ్చోడ్లా ఎక్కడెక్కడ వెతికావు. తను కనిపించక కానీ నీకు ప్రాణాలు తిరిగి రాలేదు. ఇప్పుడు కూడా, ఇప్పుడు కూడా తనకి టిఫిన్ తినిపిస్తూ ఎంతలా తపన పడిపోయావురా. నీ ఆరాటంలో నాకు సముద్రమంత ప్రేమ కనిపించిందిరా. ఇంతకంటే ఇంతకంటే ఇంకేం కావాలరా? తనంటే నీకు ప్రాణం అని చెప్పడానికి నీలో ఈ మార్పు కోసమేరా? మేమంతా ఎదురు చూస్తుంది, నువ్వు చూపించి ఈ ప్రేమ కోసమేరా? తను పిచ్చిదల్లా నీకోసం ఆరాట పడుతుంది. రే అబ్బాయి, చాలా చాలా సంతోషంగా ఉందిరా. పదరా, మా ఇంటికి వెళ్దాం. పద అమ్మ మీనాక్షి, ఇంటికి వెళ్దాం. పద, పదరా. బాబాయ్, ఒక్క నిమిషం ఆగుతావా? ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? నీలో ఇంత మార్పు వస్తే మరి. తను ఫస్ట్ నుంచి గౌతమి గురించి భయపడుతుంది. సో తనకు అప్పుడే చెప్పాను, భయపడకు, నేనున్నాను అని. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఇలా వచ్చి కాపాడాను. అంతేకాదు, తన ప్లేస్లో ఎవరున్నా, ఎవరికి నేను మాట ఇచ్చినా ఇలాగే చేస్తాను. జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి. నువ్వు చెప్పింది 100% కరెక్టేనమ్మా. వాడు మారలేదేమో అని మేము ఎక్కడో మూలన భయపడుతూనే ఉన్నాం, కానీ ఇప్పుడు కల్లారా చూసానమ్మా, కొండంత ధైర్యం వచ్చేసింది. నిన్ను వదిలిపెట్టి వాడు ఎక్కడికి పోడమ్మా, నీ వెనకే వస్తాడు. నీ ప్రేమను వెతుక్కుంటూ చాలా చాలా త్వరలోనే తిరిగి వస్తాడు. అంతే కదమ్మా, వాడు ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా సరే ప్రత్యక్షను ఒక కోటలా నీకు కాపలా కాస్తూనే ఉంటాడు. నాకు అర్థమైపోయిందమ్మా, గౌతమేనే కాదు దాని తాతలు దిగుచ్చినా సరే నీకేం కాదమ్మా, నీకేం కాదు. ధైర్యంగా హ్యాపీగా ఇంటికెళ్ళా. పదమ్మా, పదమ్మా. మీనాక్షి, చిన్నత్త, ఏమైందమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావు? మాణిక్యం, ఏమైంది, ఎందుకు ఇంత లేట్ అయింది? లిఫ్ట్లో స్ట్రక్ అయిపోయింది చిన్నదిన, చాలా ప్రాబ్లం అయింది.
శక్తి దేవుళ్ళ వచ్చి కాపాడాడు. చాలా పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం లేచినదినా? అయినా జాగ్రత్తగా ఉండాలి కదా. లిఫ్ట్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా. అలా ఎలా ఉంటారు? దేవుడి దయ వల్ల ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. అదే జరగరాంది. ఏదైనా జరుగుంటే ఏంటి పరిస్థితి? ఇప్పటికే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుగా. ప్రతిరోజు ఏడుపులు, పెడబొబ్బలు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరిగితే ఇక ఇంట్లో ఎవరు మిగలరని చెప్పండి. ఏ, ఇవన్నీ బొట్టు పెట్టి చెప్పాలా? అర్థం కాదా? ఆ మాత్రం ఆలోచన ఉండదా? సడన్ గా పవర్ ఆఫ్ అయిపోవడం వల్ల అలా జరిగింది అత్తయ్య. ప్రమాదం చెప్పి రాదు. మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పు మాణిక్యం. అయినా అలా ఒంటరిగా వెళ్ళడం ఏంటి? ఎవరినైనా తోడుగా తీసుకుని వెళ్ళొచ్చుగా. ఏమయ్యా మాణిక్యం, నీకు అసలు బుద్ధి అనేది ఉందా? ఎవరూ లేనప్పుడు ప్రేమను చూపించడం కాదు, కాస్త పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకోవడం కూడా తెలియాలి. గుడ్లు పొదిగిన కోడిలా ఎప్పుడు ఇంట్లోనే ఉండకపోతే తోడుగా వెళ్ళొచ్చు కదా. పన పాట మందంగా తయారవుతున్నావు. కొంచెం ఇలాంటి పనులన్నా చూసుకో. అలాగే చిన్నదిన. ఇక నుంచైనా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. చూసావు కదమ్మా, నువ్వంటే మీ అత్తయ్యకి ఎంత ప్రాణమో చూసావు కదమ్మా. నువ్వు ఇంటికి రాకపోయేసరికి తను ఎంత టెన్షన్ పడిందో నేను కళ్ళారా చూశానమ్మా. నీకోసం 100 సార్లు గుమ్మం వైపు చూసింది తెలుసా? కృషిల్లోద్లి వెళ్ళిపోయాడన్న బాధ రావడలా ప్రవర్తిస్తుందే తప్ప నువ్వంటే అక్కకి పంచ ప్రాణాలు మీనాక్షి. ఆ ప్రేమకు నిదర్శనమే ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు. అక్కడ వాడు, ఇక్కడ చిన్నదిన. నీకోసం పడుతున్న ఆరాటాన్ని చూశాక ఇక పూర్తిగా నమ్మకం వచ్చేసిందమ్మా. మన ఇంట్లో మళ్ళీ పండుగ లాంటి వాతావరణం త్వరలోనే రాబోతుందని. ఇందులో 1% కూడా డౌట్ లేదమ్మా. ఇక టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నేనమ్మా, గోపిని. అమ్మా, 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 ఎలా ఉన్నావు అమ్మా? నానా, బాబు, నానా, ఈ పిలుపు కోసం నీ నోటి నుంచి అమ్మా అన్న ఈ పిలుపుని వినడం కోసం 25 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ తప్పిస్తున్నాను నాన్న, తప్పిస్తున్నాను బాబు. నా బాబు, బాబు, వసు, వసు, గోపి, నానా, గోపి, గోపి, వసు, గోపి, వసు, వసు, గోపి, వసు, వసు, ఏమైంది? గోపి అండి. ఏమైంది నీకు? నా బాబు, నా బాబు గోపి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? అయ్యో, వచ్చాడండి. నేను నిద్రపోతుంటే నన్ను అమ్మా అని పిలిచాడండి. ఎలా ఉన్నావమ్మా అని కూడా అడిగాడండి. నీ గోపిని వచ్చానమ్మా అని కూడా చెప్పాడండి. వసుంధర, ప్లీజ్, నువ్వేదో కలగనట్టున్నా. ఎమోషన్ అవ్వకు. అయ్యో, కలగ కాదు.
తండ్రి ఇప్పటి వరకు నా కళ్ళ ముందు ఇక్కడే ఉన్నాడు. నానా గోపి వసు గోపి వసు నేను చెప్పేది ఒకసారి విను. బాబు కోసం మనం వెతుకుతూనే ఉన్నాం. ఒక చిన్న ఆచూకీ కూడా తెలియలేదు ఎలా వస్తాడు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఉదయం నుంచి బాబు గురించి పూజలు జరిపిస్తున్నావు. ఆ ఆలోచన ఉండబట్టే నీకిలా అనిపించింది. ఏమండి నేను ఇలా ప్రతి క్షణం వాడి కోసం ఆలోచిస్తూ ఆరాట పడినట్టే. వాడు కూడా ఈ అమ్మ కోసం ఇలానే ఆరాట పడుతూ ఉంటాడు కదా. నా కోసం వాడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు కదా. ఏమండి దీన్ని బట్టి చూస్తే నాకు అనిపిస్తుందండి ఆ గోపి చెప్పినట్టు మన బాబు గోపి త్వరలోనే తిరిగి వచ్చేస్తాడండి. వస్తాడు తప్పకుండా వస్తాడు సుందర తప్పకుండా వస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు. ఆ దేవుడున్నాడు ఆయనే మన బాబు వచ్చేలా చేస్తాడు. పద పద వసుందర బాబు వస్తాడు. అక్కడ ఆవిడ తపన పడుతుంది ఇక్కడ ఈవిడ తపన పడిపోతుంది. పాతికేళ్ళు గడిచిపోయాయి కదా ఇంత ప్రేముండదులే అనుకున్నాను. కానీ ఈవిడ ఇంత ప్రేమను పెంచుకొని కొడుకు కోసం ఇలా పిచ్చిదానిలా ఎదురు చూస్తుందా. ఆ తల్లిని బాధ పెట్టకూడదని నేను అస్సలు చెప్పకూడదు అనుకున్నానే. కానీ ఈవిడ బాధను చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదే. వాటర్ త్వరగా తీసుకురా. మిమ్మల్ని చూడాలనుంది. మీతో మాట్లాడాలనిపిస్తుందండి. కాసేపు మీ పక్కనే ఉండాలనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఈ గుండెల్లో ఉన్న బరువునంతా మీతో మాట్లాడి దించేసుకోవాలనిపిస్తుందండి. ఏమండి కలవచ్చా? కుదురుతుందా? అంటే ఇప్పుడు కుదరదు. నేను కొంచెం వర్క్ మీద బయట ఉన్నాను. హలో అయినా, ఇందాకే కదా కలిసాం, మరి ఇంతలోనే కలవడానికి ఏముంటుంది?
పైగా కొంచెం బిజీగా కూడా ఉన్నాను. పర్లేదండి, అర్థం చేసుకోగలను. కానీ మనసులో ఉన్నది మీతో చెప్పుకోవాలనిపించింది. ఈ ఆనందాన్ని మీ ఎదురుగా ఉండి పంచుకోవాలనిపించింది. అందుకే కలవచ్చాని అడిగాను. ఏమండి, ఈ రోజుతో ఇక మీనాక్షి లేదు అనే స్టేజ్కి వెళ్ళిపోయాను. ఆ క్షణంలో ప్రాణం పోతుందన్న భయం కంటే ఒక్కసారి మిమ్మల్ని చూడాలన్న బాధే నన్ను ఎక్కువగా వెంటాడింది. అప్పుడు నా కళ్ళ ముందు మీరు తప్ప ఇంకేం కనపడలేదండి. ఆ బాధ మీకు వినిపించొచ్చారు, లేదంటే ఆ దేవుడే మిమ్మల్ని పంపించాడో తెలియదు. కానీ నిజంగా దేవుళ్ళ వచ్చారండి. మీ మాట వింటే గాని నాకు ప్రాణం తిరిగి రాలేదు. ఇచ్చిన మాట కోసం నన్ను కాపాడారు, లేదంటే నా మీద ప్రేమతోనో ఏ ఉద్దేశంతో నన్ను సేవ్ చేశారో ఇవన్నీ పక్కన పెడితే కొన్ని రోజుల తర్వాత నాకొక తెలియని ఆనందం, ఒక తెలియని భరోసా వచ్చాయండి. ధనరాజ్ మనసు చంపుకుని ఈ ప్రాజెక్టులో కంటిన్యూ అవ్వడం చాలా కష్టంగా ఉంది. సరయ్యో, ఏమైంది? గోపి, మీనాక్షి ఇలా ఫ్రెండ్లీగా కలుస్తున్నారంటే దాని అర్థం ఏంటత్తా? ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారనేగా.